ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నులు లాటరేట్ వెలికి తీశారని చెప్పి చెప్పారు. అయితే 2014 నుంచి ఇప్పుడు దాకా ఎన్ని లక్షల టన్నులు తీసిందల్లా? ఇదంతా కూడా అవాస్తవం. ఆంధ్రజ్యోతి కథనం అంతా కూడా పూర్తిగా ఒక మాలైన్ యాటిట్యూడ్ అంటే అపనిందలు వేయాలా, బురద జల్లాలా ఈ ప్రభుత్వం మీద అని చెప్పి చేయడం జరిగింది. ఏది జరిగినా కూడా ముఖ్య నాయకుడు ఎవరు? ముఖ్య నాయకుడు ఏడా ముఖ్యమంత్రికి సంబంధం ఉందా? ఇది ముఖ్య నాయకుడు అంటే వాళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రి అండి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పరిధిలో ఏది కూడా ఉండదు. ఇవన్నీ కూడా గనుల శాఖ పరిధిలో ఉంటుంది. గనుల శాఖ పరిధిలో కూడా వాళ్ళందరూ కూడా నిర్ణయించి ల్యాబ్ టెస్టింగ్ రిజల్ట్స్ తీసుకున్న తర్వాత ఇది అల్యూమినియస్ లాటరేట్ అని తేలిన తర్వాత మేము అందరికీ కూడా పర్మిషన్లు ఇచ్చాము. ఎవరిని కూడా మేము ఆపింది కానీ లేదా వాళ్ళకు ఇబ్బంది పెట్టింది కానీ ఏది కూడా చేయలేదు. మరి కావాలనే ఇది ఇంకా ఏదో పెద్దగా గ్లోబల్స్ ప్రాపగండ ఏది ఉంటుందో అంతకంటే ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా స్వేచ్ఛగా ఏడాదికి 185 కోట్లు దోపిడీ అయ్యారు. మాకు ఒక ఏడాది ఆదాయం ఇది ఇచ్చేస్తే కూడా ఇంకా ఎవరు కూడా మంత్రి పదవులు కావాలా, ఇంకో పని పదవి కావాలని ఎవరు కూడా కోరుకోరు. మరి లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనిట్లు రాసే తత్వం మానుకోవాలా? నిజంగా ఇది మీరు పత్రికా ఏదైనా ప్రమాణాలు పాటిస్తా ఉంటే ఇది పత్రికను అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా ఈ మాదిరి చేయడం అనేది చాలా ఇబ్బందికరమైంది. మరి ఈరోజు దాన్ని కూడా ఈ కెమికల్ అనాలిసిస్ను కూడా మళ్ళా ల్యాబ్కు పంపించాం. మేమే ఇవ్వచ్చిన పర్మిషను, లేకపోతే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? ఇది అల్యూమినియస్ లాటరేట్ అని ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా మాకు లీగల్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత మేము ఏదో ప్రకారం వాళ్ళు చేసుకునేదానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మొత్తం ఈ రాష్ట్రాన్ని అంతా కూడా చంద్రబాబు లక్షల కోట్లు దోచేసినట్లు మేము కూడా చేస్తా ఉన్నామని ఒక అభూత కల్పన కల్పించి ఈ ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రభుత్వం మీద మా మీద బురద జల్లే పరిస్థితి ఈ పత్రికలు ఉండాలి. ముఖ్యంగా ఈయన రాశాడు మొన్ననే ఏదైతే సరస్వతి పవర్కు మేము లీజ్ రెన్యువల్ చేశాము, ఆ రోజే రాశాడు ఖనిజం దోచేస్తా ఉన్నారు లాటరేటు ఒక మంత్రి సమీప బంధువు అని చెప్పి. మరి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఈ విధంగా రాయడం అంటే చాలా దురదృష్టకరం. నేను ఒకటే ఆంధ్రజ్యోతి వారికి తెలియజేస్తా ఉన్నాను, మీరు దీనికి సంజాయిషి వల్ల మా ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ మరి మంత్రివర్గ సభ్యుల మీద కానీ ఆరోపణలు చేసేటప్పుడు ఒక నిర్దిష్టమైన ఎవిడెన్స్తో మీరు చేయాలా? ఆ విధంగా కాకపోతే తప్పనిసరిగా దీన్ని కూడా ఏదైతే సరస్వతి పవర్ దీని మీద ఈరోజు లీగల్గా మీ మీద డిఫమేషన్ సూట్ వేస్తా ఉన్నాము, ఇప్పటికే మేము నోటీస్ ఇచ్చాము మీకు, ఆ నోటీస్ 15 రోజులు టైం ఉంది, ఆ 15 రోజుల తర్వాత తప్పనిసరిగా మేము కోర్టును ఆశ్రయిస్తాము. అదేవిధంగా దీని మీద కూడా తప్పనిసరిగా పోవాల్సి వస్తుంది. దీని మీద సరైన వివరణ ఇవ్వండి. ఇది ఉద్దేశపూర్వకంగా రాసింది కాదని మీరు తెలియజేస్తే దీని మీద మేము ఏమీ చర్యలు తీసుకోవడం లేదు. లేదు ఉద్దేశపూర్వకంగా రాసి దీన్ని సమర్థించుకోవాలని చెప్పి ఆంధ్రజ్యోతి వారు ప్రయత్నిస్తే తప్పకుండా దీని మీద కూడా పరువు నష్టం కింద పరిగణించి మీకు నోటీస్ ఇచ్చి లీగల్గా దీన్ని మీద ప్రొసీడ్ అవుతామని చెప్పి నేను ఆంధ్రజ్యోతి పత్రికా యజమానులకు తెలియజేస్తా ఉన్నాను. యజమానానికి